శ్రీకాకుళంలో గల కృష్ణప్పపేట గ్రామంలోని సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు ధర్మన ప్రసాదరావు ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలంలోని కృష్ణప్పపేట గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. కొత్తగా ఫించన్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ధర్మాన పంపిణీ చేశారు. అలాగే పాత ఫించన్దారులకు ఫించన్ మొత్తం 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు పెంపుదలను వర్తింపజేశారు. ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 100% అమలు చేసే దిశగా సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. ఓటీఎస్ ద్వారా పేదలకు సంపూర్ణ హక్కులు వస్తాయని, సచివాలయ పరిధిలో 7 కొత్త పెన్షన్ పత్రాలు, 15 ఓటీఎస్ హక్కు పత్రాలు ఎమ్మెల్యే ధర్మాన అందజేశారు. రవి.